Hi friends welcome to AH Times ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నానండి ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్పందన కార్యక్రమంలో ఏంటంటే కలెక్టర్లతో అయితే మాట్లాడడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది సో నోటిఫికేషన్ చూసుకుంటామండి సో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పట్టాలు ఇచ్చి తీరుతాము కలెక్టర్లు సమీక్షించి కౌంటర్ దాఖలు చేయాలి చంద్రబాబు ఆయన అనుయాయులు కేసులు వేస్తున్నారు ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతున్నది త్వరలోనే ఇళ్ళ పట్టాల పంపిణీ చేపడతాము స్పందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ సో ఇక్కడ చూడండి ఎన్ని కష్టాలైనా ఎదురైనా సరే పట్టాలు ఇచ్చి తీరుతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకు కొంచెం మ్యాటర్ అయితే ఉండండి సో ఆ మ్యాటర్ చూసుకున్న తర్వాత మనం ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎన్ని కష్టాలైనా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పట్టాలిచ్చి తీరుతాము కలెక్టర్లు సమీక్షించి కౌంటర్ దాఖలు చేయాలి ఒక మంచి కార్యక్రమాన్ని శత్రువులు ఎక్కువగా ఉన్నారు దీనిపై వివిధ వేదికల మీద పోరాటం చేయాల్సి వస్తుంది చంద్రబాబు ఆయన పార్టీకి చెందిన వారు కేసులు వేసి అడ్డుకుంటున్నారు కలెక్టర్లు సమీక్షలు చేసి కౌంటర్లు ఫైల్ చేసి కేసులు త్వరగా ముగిసే ముగిసేలా చూడాలి త్వరలోనే నిరుపేదలు సొంతింటికలా నెరవేరుస్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం అయితే జరిగింది ఈ మాటలన్నీ సో ఇక్కడ మనకి కేంద్ర చూసుకున్నట్లయితే నిరుపేదలకు సొంత ఇంటి కలను నిజం చేస్తాము బృహత్తర కార్యక్రమానికి ప్రస్తుతం శ్రీకారం చుడితే దాన్ని కూడా ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ల ఎస్పీలతో ఆయన సమీక్ష నిర్వహించారు సో ఈ సందర్భంగా ఆయన వరదలు కోవిడ్ ఇళ్ల స్థలాల పట్ట పట్టాలు ఉపాధి హామీ పనులు గ్రామ సచివాలయం ఆర్బీకేలు వైఎస్ఆర్ విలేజీ క్లినిక్సు నిర్మాణము పాఠశాలల్లో నాడు నేడు వైఎస్ఆర్ చేయుత ఈ క్రాఫ్ట్ బుకింగు ఆర్బీకేలు గోదాములు అలాగే తదితర అంశాలపై సమీక్ష సీఎం సమీక్షించారు సో అనంతరం ఆయన మాట్లాడుతూ మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కువగా తయారవుతున్నారు దీనికోసం వివిధ రకాలుగా పోరాటాలు చేస్తున్నారని కలెక్టర్లకు కూడా సమీక్షలు అయితే చేసి కౌంటర్ ఫైల్ చేసి కేసులు త్వరగా ముగిసేలా చూడాలని చెప్పేసి చెప్పారు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల విలువైన ఆస్తులను దాదాపు ముప్పై లక్షల మంది అక్కా చెల్లెమ్మల పేరు మీద రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయబోతున్నామన్నారు దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమం జరగలేదన్నారు అదే పనిగా దగ్గరుండి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకుల కేసులు వేయిస్తున్నారని అన్నారు కలెక్టర్ల సమీక్షలు చేసి కౌంటర్ ఫైల్ చేసి కేసులు త్వరగా ముగిసేలా చూడాలన్నారు కొంత సమయం పట్టినా కూడా చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు ఆగస్టు పదిహేనున కార్యక్రమం అనుకున్నామని కానీ వాయిదా పడిందన్నారు త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేపడతామన్నారు సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ప్రతిపక్షం పార్టీ వాళ్ళు ఏంటంటే కేసులు అయితే వేయించి సో ఎటు లేకుండా అయితే చేస్తున్నారండి సో మనకు ఏపీ సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు బరిలోకి అయితే దిగడం అయితే జరిగింది ఆయన మనకు ముందే చెప్పడం అయితే జరిగింది అక్టోబర్ రెండున ఎట్ పరిస్థితుల్లో కూడా మీకు పట్టాలు అనేది ఇచ్చి తీరుతాము ఒకవేళ అప్పటికి కూడా కేసులు పెండింగ్లో ఉన్నట్లయితే ఎక్కడ కేసులు పెండింగ్లో ఉంటే ఆ ప్లేసెస్ అన్ని పక్కన పెడతాము కేసులు లేని ప్లేసెస్ ఏంటంటే పంపిణీ అయితే చేసేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు హెడ్లైన్ కూడా చూడండి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పట్టాలు ఇచ్చి తీరుతాము అంటే మనకు అక్టోబర్ రెండు కల్లా సో కేసులు ఎక్కడైతే ఉన్నాయో అవి క్లియర్ చేసేది అని చెప్పేసి కూడా కలెక్టర్లకు సమీక్షలు అయితే కౌంటర్ అయితే ఫైల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో మనకేందంటే అక్టోబర్ రెండు వరకు ఎక్కడైతే కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము సో ఒకవేళ అప్పటికి కూడా వేరొక కేసులు వేసేయడం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కేసులు అనేది వేసినట్లయితే కనుక ఒకవేళ ఆ కేసులు అనేది క్లియర్ కాలేదనుకోండి పట్టాలనేది ఎక్కడ కేసులు లేవో ఆ ప్లేసెస్లో అయితే ఇచ్చేస్తారండి ఎక్కడైతే కొన్ని కొన్ని భూములు ఏంటంటే పాడి పశువుల భూములు అని చెప్పేసి ఈ భూములు అని చెప్పేసి ఇది మోసాలు జరుగుతున్నాయి ఈ భూములు అని చెప్పేసి రీజన్ లేకుండానే కేసులు అనేది వేసేసి పెండింగ్లో పెట్టేస్తున్నారు అలాంటి భూములు ఏంటంటే క్లియర్ చేసేయండి అక్టోబర్ రెండు వరకు ఒకవేళ అవి క్లియర్ అయితే అక్కడ కూడా ఇచ్చేస్తామని చెప్పేసి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకి మనకేందంటే పట్టాలనేది ఇచ్చి తీరుతానండి ఇంకోటి నేను చెప్తున్నానండి ఇప్పుడు కనుక మీరు ఇళ్ళ పట్టాలకు అప్లై చేసుకోకపోతే మీరు అప్లై చేసేయండి ఇళ్ళ పట్టాలు అయితే వచ్చేస్తాయండి మీరు అప్లై అయితే చేసేయండి మంది ఏంటంటే వాళ్ళకే ఇళ్ళ పట్టాలు రాలేదు ఇంకా మేము అప్లై చేస్తే మాకే వస్తాయని చెప్పేసి ఒక నెగ్లెక్షన్ ఉంటుంది అలా లేదండి మీరు అప్లై చేసేయండి ఇళ్ళ అనేది కంపల్సరీగా వస్తాయి ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇళ్ళ పట్ట ఇల్లు లేని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇళ్ళ పట్టాలకు అప్లై అయితే చేసేయండి మీకు కూడా ఇళ్ళ పట్ట అనేది రావడం అయితే జరుగుతుంది ఇల్లు అనేది కట్టించడం అయితే జరుగుతుందండి సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే అక్టోబర్ రెండవ తారీఖున ఎక్కడైతే కేసులు లేవు కదా అలాంటి ప్లేసెస్లో ఏందంటే ఈజీగా వచ్చేస్తాయండి ఇళ్ళ పట్టాలకు అప్లై అయితే చేసుకోండి కేసులు ఉన్న ప్లేసెస్లో ఏందంటే క్లియర్ చేస్తారు క్లియర్ చేయరని చెప్పి కాదు సో కొంతమంది ఏంటంటే భయ మా ప్లేస్లో ఏంది ఇంకా కేసులు ఇంతేనా మాకు ఇళ్ళ పట్టాలనేది రావా అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తారు సో మీ ప్లేస్లో కూడా క్లియర్ చేస్తారు భయ్య అక్టోబర్ రెండవ తారీఖు వరకు క్లియర్ చేస్తారు ఒకవేళ క్లియర్ కాని పక్షంలో అంటే మళ్ళీ కోర్టు అనేది స్టే విధించింది అనుకోండి అంటే ఆ పెండింగ్లో పెట్టేసింది అనుకోండి కేసు మళ్ళీ ఏం చేయని పక్షంలో ఏంటంటే అక్టోబర్ రెండో తారీఖున ఏంటంటే ఎక్కడైతే కేసులు లేవో ఆ ప్లేసెస్నైతే ఇచ్చేస్తారు ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర నింది అనుకోండి మీ ప్లేసెస్లో ఆ కేసు ఏంటంటే దానికి సంబంధించి లాయర్ని పెట్టి వాళ్ళు సెటప్ చేసి ఆ కేసు అనేది క్లియర్ అయిన తర్వాత మీకు పట్టా అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇవ్వండి ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మానసందరూ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్